हेलो फूड लवर्स, वेलकम टू राज्यलक्ष्मी इंटी वंटा। इवाल्टि मन सरिकोत्त रेसिपी वच्चेसरिकी कैरमिल कस्टर्ड ब्रेड पुडिंग। चूसारा, चूस्तुंटेने नोरु ऊरिपोतुंदंडी। अब्बब्बब्बब्बा, नाकैते ईरोजु पंडगे। असल मा अम्म अला तयारु चेसिंदी, जस्ट फ्रिज लो पेट्टि वेंटने तीसिंदी, मोत्तं अयिपोयिंदी। अंत टेस्टीगा उंदी। ఎవరైతే మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నారో, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదొకసారి క్లిక్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా ఒక్కసారి యాక్టివేట్ చేయండి. ఇప్పుడు తయారు చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు దాకా షుగర్ వేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకోండి. వాటర్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్నగా మెల్ట్ అయిపోతుంది. ఒక్క స్పూన్ అయితే చాలండి వాటర్. చూసారా, ఇలా మెల్లగా కరుగుతూ 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 ఈ విధంగా కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇలా మారిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ని చుట్టూ ఉన్న బ్రౌన్స్ అన్నిటినీ కట్ చేయాలి. ఈ బ్రౌన్స్ మనకి వేస్ట్ ఏం అవ్వండి. మనం దీన్ని కొంచెం బయట ఎండలో ఎండబెట్టుకొని దీన్ని పొడి పట్టుకున్నామంటే మనం బ్రెడ్ క్రమ్స్ లాగా వాడుకోవచ్చు. ఏమైనా స్నాక్స్ చేసేటప్పుడు కానీ అలాంటి వాటికి ఇలా బ్రెడ్ క్రమ్స్ని వాడారంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసాం కదా, నేనైతే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి, ముక్కలు ముక్కలుగా. ఇలా కట్ చేసుకున్నారంటే మనకి పౌడర్ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మాత్రమే కట్ చేసుకోండి. ఎప్పుడు తినే కేక్లు, కూల్ కేక్స్ కానీ అలాంటి వాటిని ట్రై చేసే కంటే ఇలాగా మనం ఇంట్లోనే పుడింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని పౌడర్గా పట్టుకోవాలి. మామూలుగా దీన్ని పాలల్లో ముక్కలు ముక్కలుగా వేస్తే మనకి ఆ టెక్చర్ అనేది రాదండి. పుడింగ్ టెక్చర్ అనేది మనకి ఇలా పౌడర్ పట్టుకుంటేనే మనకు బాగుంటుంది. సో ఇలా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా పాలు పోయాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబిలిటీలో ఏ పాలు ఉంటే ఆ పాలు వాడుకోవచ్చు. ఫుల్ క్రీమ్ పాలు అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పుడ్డింగ్ అనేది. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఎవరైనా కస్టర్డ్ పౌడర్ రెసిపీ చూడకపోతే పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను, అక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం పాలు అనేది థిక్గా వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ని యాడ్ చేయాలి. మనం బ్రెడ్ని పౌడర్లాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ని యాడ్ చేసేటప్పుడు వెంట వెంటనే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే బ్రెడ్ కనుక గడ్డలు కట్టిందంటే మనకి పుడింగ్ అనేది సరిగా రాదు, అక్కడక్కడ పొడిగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా థిక్ అనేది థిక్నెస్ వస్తుంది. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను 1/4 కప్పు దాకా షుగర్ని వాడుకుంటున్నాను, ఎందుకంటే నేను తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి ఇలా 1/4 కప్పు దాకా వేసుకుంటున్నాను. లేదు అంటే దాంట్లో కస్టర్డ్ పౌడర్లో మీకు షుగర్ లేకపోతే మీరు 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చు. మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందంటే తినేటప్పుడు చాలా డెలీషియస్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ ఉంది కదండి, అందులో ఈ మిక్స్చర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనం పక్కకి తీసి పెట్టుకొని ఈ మిక్స్ మొత్తం వేసిన తర్వాత లంప్స్ పోవాలని చెప్పేసి మనం దాన్ని ట్యాప్ చేస్తాం కదండి, ఇక్కడ మాత్రం ట్యాప్ చేయకూడదు. ట్యాప్ చేసామంటే క్యారమెల్ అనేది పగిలిపోతుంది, ఎందుకంటే అది చల్లారిపోయి ఉంటుంది కాబట్టి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పుడింగ్ మిక్స్ దీంట్లో ప్లేస్ చేసి 30 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనం పుడింగ్ మిక్స్ని కవర్ చేస్తూ ఒక మూత, దానిపైన కుక్కర్ మూతను పెట్టి ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత చల్లార్చి దాన్ని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉంటుందో, ఎంత డెలీషియస్గా ఉంటుందో. చూస్తుంటేనే తినేయాలి అనిపించే అంతలా ఉంటుంది. పిల్లలైతే భలే భలేగా ఇష్టపడతారు దీన్ని. ఇదే మనం బయట పార్లర్లో తినాలంటే చాలా కాస్ట్ అవుతుంది, అంత ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే మీకు కూడా అర్థమైంది కదా పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో, అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కట్ చేసి చూపిస్తాను, చూడండి. అసలు ఆ కట్ చేసేటప్పుడే మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకే కాదండో, ఈ పెద్దలకు కూడా బాగా నచ్చి తీరుతుంది ఈ రెసిపీ, అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు.
చూసారా ఈ విధంగా మనం చెప్పిన స్టైల్లో ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా డెలీషియస్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంతలా ఈ రెసిపీ ఉంటుంది. అయితే ఇప్పుడే ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. పైన ఒక లైక్ సింబల్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేయండి చెప్తాను. పక్కనే షేర్ సింబల్ ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అదొకసారి క్లిక్ చేయండి. చెయ్యండి చెప్తాను, ఇంకా ఇంకా మంచి రెసిపీస్ అన్నింటినీ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.